Sir, this side towards the left. Last question. Abdul from India. మీరు ఎప్పుడు అంటుంటారు ప్రతి అంటే సినిమా అనేది ఇండియన్ సినిమా లాగా ఉండాలి, ఈ మధ్యకాలంలో రీజనల్ అనే భావన రాకుండా సినిమా అనేది ఇండియన్ స్థాయిలో ఉండాలని మీరు ఎప్పుడు ఆశపడుతుంటారు? అది ఈ సినిమాతో నెరవేరబోతుంది. మీరు ఇందులో భాగస్వామ్య గారు. బాహుబలి లాంటి సినిమాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలని ఈ మధ్యకాలంలో ఈ లాల్ సింగ్ చడ్డా అనేది బాలీవుడ్లో కావచ్చు లేదంటే ఇక్కడ కావచ్చు అనేది ఒక రీజనల్ లా కాకుండా ఒక ఇండియన్ సినిమా అనేది మరోసారి చాటపోతుంది అనడానికి మీరు ముందుకు వచ్చారు. సో అది ఎలా ఉంది సార్? దీనికి బాధితుడిని అనుకోండి లేదంటే దీని గురించి వర్రి అయ్యే మనిషిని నేనే. ఎందుకంటే మనకి రుద్రవీణకి నాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు, నర్గిస్ దత్ అవార్డు వచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అవార్డుకు ముందు వాళ్ళు ఒక ఇలాంటి హాల్లో ఒక హైటీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు సరదాగా అక్కడ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సినిమా హిస్టరీ గురించి గొప్ప గొప్ప గ్రేట్ యాక్టర్స్ ఫొటోస్ అన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ఆ టీ తాగుతూ అలా తిరుగుతూ ఉంటే రైట్ ఫ్రమ్ పృథ్వీరాజ్ కపూర్ టు రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కుమార్, వాట్ నాట్ ఎవ్రీబడి, అన్ని ఫొటోస్ ఉంటున్నాయి. హీరోయిన్స్ నర్గిస్ దత్ లాంటి ఫొటోస్ అన్నీ ఉంటున్నాయి. అలా అలా వాళ్ళు చిన్న గ్లిమ్స్ ఇవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ సౌత్కి వస్తాం. సౌత్కి అనుకుంటే సౌత్ వచ్చేసరికి ఒక ఎంజీఆర్ గారిది ఉంది, పద్మిని రాగిణి ఇలాంటి కేరళ సంబంధించిన హిందీ యాక్టర్లు వాళ్ళు హిందీలో చేశారు కాబట్టి ఆ తర్వాత చూస్తే పెద్ద లేదండి, ఎవరు లేవు. నాకేంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శివాజీ గణేశన్ అండ్ ప్రేమ్ నజీర్, మధు, అలాగే రాజ్కుమార్ గారు ఇలాంటి వాళ్ళ మహానుభావులు మనందరికీ సచ్ ఎ గ్రేట్ యాక్టర్స్, లెజెండరీ యాక్టర్స్, మనకి డెమీ గాడ్స్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏమి లేదేంటి, సౌత్ రిప్రజెంటేషన్ లేదేంటి అంటే అక్కడ వచ్చిన వాళ్ళకి, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఇది నాట్ రైట్ అని అప్పుడే చాలా హ్యూమిలేట్ అయ్యాను. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఆ స్టేట్మెంట్ తనకి గుర్తుందని ఒక సందర్భంలో అమీర్ నాకు చెప్పాడు. యూ టోల్డ్ మీ ఎస్ సార్, ఐ రెడ్ దట్. సో అలా చేయనప్పుడు ఆ బాధలో నుంచి ఇచ్చా, నేను కూడా ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలి, తెలుగు యాక్టర్ ఏంటనేది ఎక్కడ అనిపించి ఆ తర్వాత ప్రతిబంధం ఆజికా గోడారాజ్ అండ్ ఇంకో జెంటిల్మెన్ ఇలాంటి సినిమాలు చేయడం జరిగింది. జరిగినంత చేసిన సరే కమల్ హాసన్ ఈ సినిమా మన ఏక్ దుజే కెలియ చేసిన ఇవన్నీ కూడా సౌత్ యాక్టర్స్ కానీ చూశారు తప్ప వాళ్ళు ఎంబ్రేస్ చేసుకోవాలి, మనల్ని మనల్ని ఓన్ చేసుకోవాలి. మనం కూడా ఇండియన్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇవ్వలేదు. బట్ ద డేస్ హ్యాస్ చేంజ్డ్. అది ఒక చెప్పాలంటే శంకరాభరణం తర్వాత ఎక్కడో తెలుగు సినిమా అంటే తెలుగునే లాంగ్వేజ్ ఉంది, ఇది మద్రాసి కాదు, తెలుగు అంటే ఒక ఐడెంటిటీ అనేది మన శంకరాభరణం నుంచి మన విశ్వనాథ్ గారి ద్వారా వచ్చిన ఆ తర్వాత మళ్ళీ అలాంటి గుర్తింపు వచ్చింది లేదు. ఆ తర్వాత రాజమౌళి అనే తను పెద్ద ఎత్తున ఈ రోజున ఈ హద్దులు సరిహద్దులు చెరిపేశారు. దేర్ ఇస్ నో బ్యారియర్స్ నౌ. నౌ ఇండియన్ సినిమా అంటే వేర్ ఎవర్ యూ మేక్ అండ్ విచ్ లాంగ్వేజ్ నో మ్యాటర్, అది ఇండియన్ సినిమా అయిపోయింది. బికాస్ ఆఫ్ బాహుబలి కానివ్వండి, కేజీఎఫ్ కానివ్వండి, అండ్ త్రిపుల్ ఆర్ కానివ్వండి, శంకర్ సినిమాలు కానివ్వండి, రోబో కానివ్వండి, అంతకుముందు సినిమాలు కానివ్వండి, ఇవన్నీ కలిపి ఏమైపోయిందంటే ఆల్ సౌత్ రీజనల్ సినిమా అనేది పోయింది. ఈ రోజున అన్నీ కలిపి ఇండియన్ సినిమాలే, ఏ భాషలో ఎక్కడ ఏ స్టేట్లో నిర్మించినా సరే అది ఇండియన్ సినిమా అయిపోయింది. సచ్ ఎ హెల్దీ అట్మాస్ఫియర్ వచ్చింది. ఇది కావాలని కోరుకుని తపన పడ్డాను నేను ఒకప్పుడు, అది నెరవేరినందుకు నిజంగా చాలా ఆనందంగా ఈ రోజున మేము కూడా ఎస్ ఇట్ రావాలి, ఇటు వాళ్ళను కూడా వాళ్ళ ప్రేమ అభిమానం మేము పొందాలి అంటూ ఈ లాల్ సింగ్ చడ్డా సినిమా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. దానికి మోస్ట్ వెల్కమ్. ఇలాంటి గ్రేట్ స్టార్ని, ఇలాంటి గొప్ప లెజెండరీ యాక్టర్ని మన సౌత్ ఉన్న ముఖ్యంగా మన బోత్ ద స్టేట్స్ తెలుగు ఆడియన్స్ గుండెలు హత్తుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతాను. లాల్ సింగ్ చడ్డాతో హీ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ ఇన్ అవర్ ఆడియన్స్. ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. You know, I could not follow what sir was saying, but I think I could guess. Sir, you were telling of the incident that you were hurt that day. In New Delhi, you were hurt. Sir, I want to tell you that I also read that interview and I was very moved by reading what you had gone through, sir. Yes. And I want you to know that, sir, today, as a Hindi actor, I have come to take your blessings and your help. Sir, Aamir sir, just... So you have come a long way, sir, from that. Sir, on this